నిన్న నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే మూవ్ చేసిన చిటికెల్లోనే ఈమెకు సమాచారం మా సోదరికి సమాచారం ఇవ్వడము ఆమె వెంటనే నిన్న మధ్యాహ్నమే రైజ్ చేశారు ఐ వాంట్ టు ఇంప్లీడ్ అని చెప్పి వాళ్ళ తరపున అడ్వకేట్ అంటే ఇవన్నీ చూస్తే మరి క్లియర్ కొల్యూషన్ కనిపిస్తా ఉంది దీని వెనకల పెద్ద కుట్రలు ఉన్నాయి ఈ కొల్యూషన్ వెనకల మరి ఖచ్చితంగా ఈ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా ఛేదిస్తాము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము ఒకటే చెప్తా ఉన్నా కంచే చేను మేస్తే ఇంకా ఎవరండి మాకు దిక్కు సిబిఐ నిజంగా ఈ రకంగా కొల్యూడయి ఈ రకంగా విచారణ చేస్తే ఇంకా ఎవరండి మాకు దిక్కు కంచే చేను మేస్తే వివేకం సార్ కు 2006 నుంచి ఒక యువతితో ఆయనకు సంబంధం ఉంది 2011 లో బహుశా పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం రా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన తప్పన ఆలోచన ఆయనలో ఉన్నాయి నిజంగా విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచించండి అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇన్సిడెంట్ జరగక ముందు జరిగిన తర్వాత జరగక ముందు కూడా ఇళ్లంతా డ్రాయర్స్ అన్ని ఎతుకుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది డాక్యుమెంట్స్ కోసం ఎతుకుతారని చెప్పి మళ్ళా చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళా వెరిఫై చేసుకుని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్ కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు మరి ఇవంతా రికార్డులో ఉండేదేనండి బయట నుంచి మాట్లాడట్లా నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్ నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ నోటరైజ్డ్ విల్లు ఆమె పేరుతో మరి రెండో వైఫ్ పేరుతోనూ ఆ అబ్బాయి పేరుతోనూ సార్కు సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఇస్ మర్డర్ ఫర్ గెయిన్ అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేసినారని చెప్పి నేను అనుకుంటున్నా తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతాను.